తెలివిగల కప్ప ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవికాలం వరి సరికి బావులు చెరువులు కాలువలు బాగా ఎండిపోయాయి శుద్ధి బుద్ధి అనే రెండు కప్పలు నీటి కోసం వెతుకుతూ బయలుదేరాయి చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాటికి ఒక వ్యవసాయపు బావి కనిపించింది శుద్ధి అనే కప్ప గబగబా బావి దగ్గరకు వెళ్ళి గట్టుపైన నిలబడి లోపలికి తొంగి చూసింది బావి చాలా లోతుగా ఉండి సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మెరుమిలా మెరుస్తున్నాయి ఆనందాన్ని ఆపుకోలేక బుద్ధి అనే రెండో కప్పని పిలిచింది చూడు మిత్రమా ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అన్నది సంతోషంతో బుద్ధి అనే రెండవ కప్ప కూడా బావి వద్దకు వెళ్ళి తొంగి చూసింది నిజమే మిత్రమా ఈ వేసవికాలం మాత్రం నీళ్లున్న బావి ఇదొక్కటేనేమో అనిపిస్తుంది అన్నది బుద్ధి మనం బ్రతికినంత కాలం మనకు నీటిలోటు ఉండదు పద లోపలికి దూకేద్దాం ఆ తరంగా అంది శుద్ధి అనే కప్ప బుద్ధి అనే కప్ప ఆలోచనలో పడింది మిత్రమా నాకెందుకో ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అంది ఏమిటి మిత్రమా ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు కోపంగా అంది శుద్ధి నువ్వు చెప్పు మిత్రమా బావిలో ఇప్పుడు నీళ్లున్నాయి లోపలికి దూకేస్తాం కానీ ఈ నీళ్లు ఎన్ని రోజులుంటాయనే నమ్మకం నీకేమైనా ఉందా ఎండలు ఇలాగే కాస్తే వర్షాలు అసలు కురవకపోతే వచ్చే ఏడాదికి ఈ బావి ఎండిపోతుంది అప్పుడు మన పరిస్థితి ఏంటి ఆలోచించావా అంది బుద్ధి దానికంత ఆలోచన ఏముంది మళ్ళీ నీటి కోసం ఇలాగే వెతుకుదాం అంది ఆ తప్పకుండా బయలుదేరవచ్చు కానీ నీరు ఎండిపోయిన తర్వాత ఇంత లోతులో ఉన్న బావిలో నుండి మనము ఏ విధంగా పైకి రాగలం చెప్పు మిత్రమా అని నవ్వుతూ ప్రశ్నించింది బుద్ధి అప్పుడు అర్థమైంది శుద్ధికి మిత్రమా నీ దూరపు ఆలోచనకు ధన్యవాదాలు నీలాంటి మంచి మిత్రుడు దొరుకుటకు నా అదృష్టం అంది సుద్ధివరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది ఆ రేవులో ప్రవాహం బాగా ఉధృతంగా ఉంది అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతలి బట్టుకు వెళ్ళవలసి వచ్చింది రేవు ముందుకు వచ్చాడు ఒక చిన్న పడవ మాత్రం ఉంది పండితుడు ఒక నిమిషం ఆగి పడవ దగ్గరకు వెళ్ళి అవతలి ఒడ్డుకు వస్తావా అని అడిగాడు పడవ మీద ఉన్న వ్యక్తి గదతో పడవని ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు పడవ ముందుకు సాగింది పండితునికి ఏమీ తోచటం లేదు కాలక్షేపానికి పడవ వాణితో కబుర్లు మొదలుపెట్టాడు నీకు పెళ్ళి అయ్యిందా కాలేదయ్యా నీకు వ్యాకరణం తెలుసా తెలియదయ్యా పోని తర్కం తెలుసా తెలియదయ్యా సంస్కృతం వచ్చా రాదు ఏమైనా చదువుకున్నావా అని తల అడ్డంగా తిప్పాడు పొడవువాడు చెప్ ఏమయ్యా ఏది అడిగినా రాదు లేదు కాదు అని సమాధానం చెప్తున్నావు లాభం లేదు ఇప్పటికీ నీకు సగం జీవితం వృధా అయ్యింది అన్నాడు దీవితో ధీమాగా పండితుడు ఇంతలో పెద్ద గాలి మొదలైంది నది అలలు ఎగిరిపడుతున్నాయి పడవ అటు ఇటు ఊగసాగింది పండితుడు ప్రాణాలు బిగబట్టి ఉన్నాడు పెద్ద వర్షం మొదలైంది దాంతో గుండి ఆగినంత పనైంది పడవవాడు ధైర్యంగా ఏ భయమూ లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు అలలు పెద్దవై బాగా పడవ బాగా ఊగుతున్నది పండితుడు భయంతో నీకు భయం వేయటం లేదా లేదు అడ్డంగా తల ఊపాడు పడవ అటు ఇటు బూగుతున్నది మునిగిపోతుందేమో అన్నాడు ఏం పర్వాలేదు అన్నాడు పడవవాడు అదేంటి పడవ మునిగితే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు వణికిపోతూ పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవానికి అర్థమైంది అయ్యా మీరు చిన్నప్పుడు సంస్కృతం వ్యాకరణం చదువుకున్నారు పెద్దయిన తర్వాత తర్కం వేదాంతం నేర్చుకున్నారు కదా మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అన్నాడు అయ్యో రాదే నేర్చుకునే అవకాశం లేకపోయింది అని భయంగా అన్నాడు తుఫాను తాకిడికి పడవ మునిగిపోయింది అయ్యా పండితోత్తమ నాకు సగం జీవితం వృధా అయితే మీకు పూర్తి జీవితం వృధా అయ్యింది అని ప్రవాహంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఉన్నాడు ఈతరాని పండితుడు వరదతో పాటు కొట్టుకుపోయాడు